ब्रोकली तो पुटेल चूपा ब्रोकली तिन्मंटे मन पिल्ला चाला पेची पड़ता अला पप्पुलो चूपा चाला इष्टंगा तिंटार हेल्दी नेनु राइस कुकर कप तो पप्पु तीसुकुन्ना शुभ्रंगा कड़िगि तीसुकोस्ता पप्पु की टू कप्स वाटर पोयिंदि इंकेक्कुव वस्ते मीकु विजिल नुंचि चिल्लुतुंदि మీరు ఇన్స్టా పార్ట్ అయినా పెట్టచ్చు ఇండియా కుక్కర్ మీ ఫ్లెక్సిబిలిటీని ప్రిఫర్ బయటైనా వండుకోవచ్చు ఎగ్జాక్ట్లీ 2 కప్స్ ఇదే కందిపప్పు అంటే టూరుగాలు మీరు వేసవకాలం చాలా చేయాలంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు కందిపప్పు పెసరపప్పు అంటే మూంగ్ దాల్ బ్రాకొలీ పప్పుకి 1 కప్పుకి నేను 2 టమాటా బ్రాకొలీ ఆనియన్ తీసుకున్నా ఇది కూడా 2 వేస్ చేయొచ్చండి మీరు ఇవన్నీ మిక్స్ చేసి కుక్కర్లో వేస్తే మాత్రం ఉల్లిపాయని పెద్ద సైజ్ కట్ చేసుకోండి చూసారా మీరు కుక్కర్లో పెడితే ఆనియన్ ఎంత సైజ్ కోసుకోండి బయట వేస్తే విడిగా 2 పచ్చిమిరపకాయలు టమాటాలు బ్రాకొలీ ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టేద్దాం ఇవన్నీ వేసేసాం కుక్కర్ పెట్టేద్దాం కొంచెం పసుపు ఎప్పుడైనా పసు పప్పు చేసేటప్పుడు ఉప్పు వేయమాకండి ఇప్పుడే ఓన్లీ పసుపు వేసి ఉడకపెట్టండి ఉప్పు తర్వాత కలుపుకుందాం మనం కుక్కర్ పెట్టాం కదా ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చే వరకు ఇస్తే మీకు బ్రాకొలీ పప్పు రెడీ అయిపోతుంది పప్పు రెడీ అయిపోయింది చూపిస్తాను చూసారా ఉడికేసింది దీంట్లోకి కొంచెం సాల్ట్ అయింది ఎందుకంటే ఆకుకూరల్లో ఎప్పుడూ ఉప్పుగా ఉంటాయి బ్రాకొలీ స్పినాచ్ అంటే పాలకూర ఇవన్నీ కారం మీ టేస్ట్ ప్రకారం మీరు కంగారు పడకండి ఇది నేను వేసే కారం పెద్ద కారం ఉండదు మామ ఇండియా నుంచి పంపిస్తుంది కొత్త కారం కాబట్టి రెడ్గా కనపడుతుంది దీన్ని మెత్తపెట్టాం ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం దానికి కూడా 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇది ఆయిల్ కాగేలోపు నేను పప్పు మెతుకుతాను చూసారా పప్పు రెడీ అయిపోయింది నేను దీంట్లోకి చింతపండు కూడా వాడట్లేదండి ఎందుకంటే మనం వేసిన టమాటా పులుపు చూసుకొని మీకు కావాలంటే యాజ్ యూజువల్ డ్రై మ్యాంగో పౌడర్ కానీ ఉసిరికాయ పొడి కానీ చింతపండు నేను చింతపండు తక్కువే వాడతాను ఎందుకంటే చింతపండు కూడా ఒళ్ళు వస్తుంది అన్న విషయం నేను మన బిగ్ బాస్ చూసినప్పుడే విన్నాను నాగార్జున చెప్తే చింతపండు కూడా మంచిది కాదంటారు కదా అని నేను తక్కువ వాడతాను ఇంట్లో టమాటా వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది నాకు తెలిసి యా పర్ఫెక్ట్ ఉందండి ఉప్పు ఒక్కటి మాత్రం చూసుకొని వేసుకోండి ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం తాలింపు వేద్దాం తాలింపుకి తెలుసు కదా తాలింపు దించలు పసుపు వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు కరివేపాకు మీకు ఎంత సన్నగైతే అంత కొట్టేసుకోండి లేదంటే పౌడర్ చేసైనా వేయచ్చు పిల్లలు తీసి పడేయకుండా ఉంటారు ఊరమిరపకాయలు వేస్తున్నానండి ఈ ఊరమిరపకాయలు పప్పులో తాలింపులో వేస్తే చాలా బాగుంటాయి మళ్ళీ మనం సపరేట్ వేయించుకుందాం మా అబ్బాయికి కూడా బాగా ఇష్టం ఇది ఊరమిరపకాయలు వేసినప్పుడు ఎడ్జస్ట్ వేసుకున్న తిల్లంతా స్మెల్ వచ్చేస్తుంది ఆవాలు కదా పప్పులోకి పప్పులు అవసరం లేదు దారి బ్రాకొలీ పప్పు రెడీ అండి ఇది నేను 1 రైస్ కుక్కర్ కప్ వాడా కదా ఇది వాడితే మీకు చెప్తున్నా కొత్త వాళ్ళకి ఇది పైరెక్స్ 7 కప్పుది పైరెక్స్ అంటే 1.65 లీటర్ దానికి ఇక్కడ వరకు వచ్చిందండి మీరు దీని ప్రకారం ఈసారి ఎప్పుడైనా పార్టీ ఉన్నా ఎలా మెజర్మెంట్ చేసుకుంటారని ఈజీగా ఉంటుందని చెప్పాను చూసారా ఎంత రుచికరమైన బ్రాకొలీ పప్పు రెడీ ఇది మీరు చెప్పితే కానీ బ్రాకొలీ అని తెలియదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.